నా భర్త ఆచూకీ తెలపండి. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగూరు కేంద్రంలో నివాసం ఉంటున్న షేక్ జబీనా, తన భర్త షేక్ బషీర్ సాబ్ 56 సెప్టెంబర్ 18వ తేదీన అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లారు. అప్పటి నుంచి నా భర్త కనబడడం లేదు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాము. పోలీసులు, స్నేహితులు, బంధువులు, మూకుమ్మడిగా అందరూ కలిసి అన్ని చోట్ల వెతికినా ఇంతవరకు నా భర్త ఆచూకీ తెలియలేదని వాపోయింది. ఈ విషయంపై ఆమడుగురు పోలీసులు నా భర్త ఆచూకీ కోసం బాగా సహకరించారన్నారు. అయినా అతని ఆచూకీ ఇంతవరకు కనబడలేదని, నా భర్త ఆచూకీ తెలిస్తే ఈ ఫోన్ నెంబర్లు 8790369666 9999007 3864కి సమాచారం ఇవ్వాలని కోరింది. ఆచూకీ తెలిసిన వాళ్ళకి తగిన పారితోషికం ఇస్తామన్నారు. మా ఆయన 2 నెలల ముందు చెన్నైకి హాస్పిటల్ కని బయలుదేరినాడు. పోయిన హాస్పిటల్ పోయిన రోజు నుంచి ఇంతవరకు అతని ఆచూకీ మనకు తెలియలేదు. దయచేసి ఈ పేపర్ వాళ్ళు, మెస్ వాళ్ళు మా ఆయనకు ఎక్కడున్నా గాని ఎవరన్నా చూడండి, గుర్తు తెలియకుండా ఉన్నా కూడా ఆలోచన చేసి ఆయన ఆచూకీ తెలిసేట్టుగా మాకు చేయాల. దయచేసి ఆయన ఎక్కడన్నా ఉండి పోలీసు వాళ్ళకు కేసు పెట్టినాము. వాళ్ళు బాగా సహకరించినారు మాకి. ఎస్పీ సారు, డిఎస్పీ సారు, ఎమ్మెల్యే సారు, రఘునాథ్ రెడ్డి సారు, మాజీ ఎమ్మెల్యే సార్ కూడా వచ్చినారు మా ఇంటికి. అందరూ మాకు హెల్ప్ చేసిన వాళ్ళే. అయినా ఇంతవరకు తన ఆచూకీ మాకు దొరకలేదు. అందుకని మీరు ఎక్కడున్నా గానీ ఏడున్నా గానీ వాయనకు చూసి ఎవరన్నా చూడని ఎక్కడన్నా ఉన్ని వాయనకు సర్జరీ అయింది చెన్నైలో. నెల నెల చెన్నైకి పోవాలని పోయేవాడు. ఈయన ముందు నెల చెన్నైకి పోయి మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. అంత అప్పటి నుంచి మేమందరము, మా కొడుకు, మా అల్లుళ్ళు, మా తమ్ముళ్ళు, మా బంధువులు అందరూ ఇంతవరకు ఎక్కడ ఊరు ఊరు వాయికి వెతుకుతూనే ఉన్నాము. ఇంతవరకు కనిపించలేదు. ఎందుకని పేపర్ చూస్తున్నాను. దయచేసి ఎక్కడన్నా ఉండి వాయన నాకు మాకు కనిపించాడుగా చూడండి. ఎవరిపడినా కూడా మాకు దొరికాడుగా చేయండి. ఆయన లేని లోటు నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఎక్కడన్నా ఉండి నాకు కనిపించేడుగా చేయాల. మా ఆయన లేని నేను తప్పకుండా ఉంటాను. ఎక్కడన్నా ఉండి వాయన మీరు ఏం చేస్తారో, ఎక్కడ చేస్తారో పోలీసు వాళ్ళకు చెప్తున్నా, డిఎస్పీ సార్కి చెప్పొచ్చిన, ఎమ్మెల్యే సార్కి చెప్పిన, ఎవరన్నా గాని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి నాకు ఆయన దొరికేట్టుగా చేయాలని దేవుని మాదిరిగా ఉండే మీ అందరికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి ఈ ఒక్క హెల్ప్ నాకు చేసి మా ఇల్లు నిలిపేట్టుగా చేయండి. దయచేసి వానికి ఎదిగే ప్రయత్నం చేయండి. మా పోలీస్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, ప్రతి ఒక్కరు మాకు బాగా సహకరించినారు. ఆయన ప్రయత్నం కూడా చాలా చేసినారు. మేము ఎక్కడ పోవాలన్నా మా తోడు వాళ్ళు వచ్చినారు. మాకు బాగా ప్రతి ఒక్క పనిలో కూడా తోడుగా ఉండి మాకు హెల్ప్ చేసినారు. అయినా ఇంతవరకు అతను ఆచూకీ తెలియలేదు. దయచేసి మీరు ఎక్కడన్నా ఉండి ఆ మనిషి గుర్తు తెలియని విధిలో ఉన్నా కూడా మీరు నాకు గుర్తు చేసి ఎక్కడన్నా ఉండి తెలియజేసిందిగా కోరుతున్నాను.